పేరు మెర్సీ అండి. 2010లో నేను హెవీ బ్లీడింగ్తో చాలా సివియర్గా సఫర్ అయ్యాను. సిటీలో ఉన్న ఫేమస్ గైనకాలజిస్టులందరినీ కూడా మేము కన్సల్ట్ అయ్యాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్కాన్ చేసిన తర్వాత హెమరేజిక్ సిస్ట్ ఒకటి ఓవరీలో ఫామ్ అయింది, ఆపరేషన్కి వెళ్ళాలి అని. కానీ మెడిసిన్స్ వాడి చూద్దామని చెప్పారు. యాంటీబయాటిక్స్ ఇంకా హై పవర్ఫుల్ ఇంజెక్షన్స్ అన్నీ వాడాం, కానీ బ్లీడింగ్ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. రోజు బ్లీడింగ్ అవటం వల్ల తను నీరసం అయిపోవటం, అట్లాగే జాబ్కి వెళ్ళలేకపోవటం, చాలా డిప్రెస్డ్ కండిషన్లో అయిపోయాను. ఆ సమయంలో మేము పాదయంకర్ గారికి మెయిల్స్ పంపించాము, రిప్లై పంపించారు. మీకు ఒక అద్భుతం జరుగుతుంది, మీరు వేచి చూడండి అని చెప్పేసి రిప్లై పంపించారు. మేము అట్లాగే నమ్మకించాము. చివరికి ఒక రోజున డయాగ్నోసిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇక సిస్ట్ అనేది ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది, దానికి మీరు రెడీ అవ్వండి అని చెప్పారు. డాక్టర్ వచ్చిన తర్వాత అంతా థియేటర్కి కూడా వెళ్ళాను, అనస్థీషియా ఇచ్చారు. ఆ థియేటర్ బెడ్ మీదే నేను ఉన్నాను. అప్పుడు డాక్టర్ వచ్చి అన్నారు, కొద్దిసేపు ఆపండి, మళ్ళీ టెస్టులు చేద్దామని చెప్పి అన్నారు. సరే వెంటనే నేను సెమీ కాన్షియస్ స్టేజ్లోనే స్కానింగ్ అవి మళ్ళీ తీశారు. తీసినప్పుడు అందులో వచ్చినటువంటిది, ముందు రోజు వచ్చిన రిపోర్ట్ క్వైట్ ఆపోజిట్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ ఓవరీస్, నో సైన్ ఆఫ్ ఎనీ సిస్ట్ అని వచ్చింది. వెంటనే ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2010లో ఈ ఈవెంట్ జరిగిన తర్వాత అప్పుడున్న హెల్త్ కండిషన్కి ఇప్పటికీ దేవుడు చాలా బలాన్ని అనుగ్రహించాడు. నా జాబ్లో చాలా సక్సెస్ఫుల్గా నేను జాబ్ చేయగలిగాను. వేరే యాక్టివిటీస్ కూడా, అదర్ దాన్ జాబ్ యాక్టివిటీస్ కూడా నేను చేయగలగడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మాకు ఒకే బాబు. నా పేరు నోయల్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. తను స్టడీస్ కోసం ప్రేయర్ రిక్వెస్ట్లు మెయిల్ పెట్టేవాళ్ళం పాల్ దినకరన్ గారికి. పాల్ దినకరన్ గారు ప్రేయర్ చేసి ఎంతో మంచి రిప్లైస్ రాసేవాళ్ళు. ఆయన చెప్పారు మంచి గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుందని ఎప్పుడూ రిప్లై ఇచ్చేవాళ్ళు. అలాగే 2013లో బాబు ఒక నేషనల్ టాలెంట్ టెస్ట్లో కూడా సిల్వర్ మెడల్ వచ్చింది బాబు. అలాగే మిగతా స్పోర్ట్స్ వాటిల్లో కూడా చాలా మెడల్స్ వచ్చినాయి. 400 మీటర్స్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. మా జీవితంలో దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినందుకు గాను మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నిరంతరం మా కోసం ప్రార్థన చేసే పాల్ దినకరన్ గారి కుటుంబానికి, ప్రార్థనా యోధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Lord Jesus, oh Prabhu Yeshu, lay your hands on everyone who is sick. Har ek jo bimar hai Prabhu, unme se har ek ke upar aap apne haath ko rakhein. Lord Jesus, by the stripes that you have because of the wounds on the cross, there is healing for us, Lord. Prabhu ji, jo kode aapne khaye aur jo chot aapne sahe cross par, uske karan se humme se har ek ke liye ek changai hai jo uplabdh hai. Lay your nail pierced hands upon your children, Lord. Apne santanon ke upar Prabhu ji, keelon se chhide hue apne haathon ko is samay aap rakhte. Lay it on their wounds. Unke ghaon ke upar mein aap apne haath ko is samay rakhe. And set them free. और आप उन्हें आजाद कर दें इन जीसस नेम, यीशु के नाम में. आमीन आमीन.